నమస్కారం, మీటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గాంధీ వర్ధంతి. మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. గ్రామాల అభివృద్ధే తెలంగాణ లక్ష్యమన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. జగదేపూర్ మండలంలో 60 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం. సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలన్న కాంగ్రెస్ నేతలు. సంగారెడ్డి కలెక్టర్కు వినతి పత్రం అందించిన మాజీ మంత్రులు. తెలంగాణలో నియంత పాలన సాగుతుందన్న తెదేపా రైతు విభాగం అధ్యక్షులు. ఓయు మృతుడి మురళీ కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం అందజేసిన ప్రతాప్ రెడ్డి. రాష్ట్రంలో నియంత దొరల పాలన కొనసాగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు వంటేరు ప్రతాప్ రెడ్డి. చెంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆయన, సీఎం కేసీఆర్ తనపై అక్రమంగా 11 కేసులు పెట్టి ఇరికించారని మండిపడ్డారు. ఇక్కడి నుంచి నేరుగా సిద్దిపేట జిల్లా దౌలాపూర్కు చేరుకున్న ఆయన, ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ కుటుంబాన్ని పరామర్శించి 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన మురళి గత డిసెంబర్ మొదటి వారంలో ఓయూ క్యాంపస్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమంటూ నిరసనలో తెలిపిన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిని 9 జనవరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం ఆయన బెయిల్పై విడుదలవుతున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున చెంచల్గూడ సెంట్రల్ జైలు వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఆయన్ను విడుదల చేశారు. అనంతరం అక్కడి నుండి నేరుగా జగదేపూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి మురళీ కుటుంబాన్ని ఆయన పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రూరల్ సిఐ ఆధ్వర్యంలో ములుగు, జగదేపూర్, రాయపూల్ ఎస్ఐల బందోబస్తు నడుమ దౌలాపూర్కు చేరుకున్నారు ప్రతాప్ రెడ్డి. అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, 4 సంవత్సరాలలో తనపై అక్రమంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 11 కేసులు పెట్టారని ఆరోపించారు. అన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాడుతానని, టీఆర్ఎస్ అక్రమాలు బయట పెట్టేంత వరకు నిద్రపోనని శపథం చేశారు. ఆయన వెంట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు భూమయ్య, తెలుగు యువత అధికార ప్రతినిధి శ్రీకాంత్, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర్, సుధాకర్ రెడ్డి, కిరణ్, జయమ్మ, రాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అయితే ఇక్కడనే మన ఊళ్ళో ఉంటుండే, ఇక్కడనే ఊరుకుంటుండే. ఆ బాబు అంత దూరం పోయి చదువుకోవడం పోయి జాబులు రావనే ఉద్దేశంతో ఆ రోజు కుళ్ళలో కొట్లాడుతుండే. కనీసం ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం అవుతుందేమో, ముఖ్యమంత్రి గారు మారుతారేమో, నా ప్రాణంతోనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 30-40 లక్షల మంది పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లాభం జరుగుతుందన్న ఉద్దేశంతో మనుడు ఆ ఘాతకానికి పాల్పడ్డాడే తప్ప ఈ విధంగా ఏదో చదువు రాక ఎందుకు చచ్చిపోతాడమ్మా? చదువు రానోడైతే అంత దూరం పోతాడు. పోలీసులను ప్రభుత్వం పరిస్థితి కుట్రమండింది. పాపం పిల్లగాడు చనిపోయాడు అని ప్రభుత్వం చెప్పనుండి చెప్తే మనం ఎవరు మాట్లాడడం కదా, నేను కూడా మాట్లాడడం కదా. జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు జనం. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు స్వతంత్ర సమరంలో ప్రాణాలు విడిచిన అమరవీరుల సంస్మరణార్థం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. 10:58 నుండి 11 గంటల వరకు మౌనం పాటించిన ప్రజలు అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చౌరస్తా రాజీవ్ రహదారిపై సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ, సిఐ శేషురాం నాయక్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్భంగా చౌరస్తాలో 2 నిమిషాల మౌనం పాటించారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఆపి చౌరస్తాలో 2 నిమిషాల మౌనం పాటించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులందరూ కూడా 2 నిమిషాల మౌనం పాటించాలని ఆదేశాలు ఇచ్చినందున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ప్రజలతో పాటు మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ. మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల కేంద్రంలో ఎస్వీఎస్ పాఠశాల విద్యార్థులు గాంధీ చివరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చివరస్తాలో గాంధీ చుట్టూ విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ కరుణాకర్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బుద్ధ చిన్నసత్యం, ఆర్యవైశ్య సంఘం నాయకులు హరినాథ్, ఎస్వీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింహులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వం ఇచ్చిన సమయానికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరుణాకర్, ప్రిన్సిపల్ నర్సింహులు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగఫలమే నేడు ఇలా మనందరం ముందుకు సాగుతున్నామన్నారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు.
హింసను వీడి అహింసా మార్గంలో మనమందరం నడుచుకున్నట్లయితే శాంతియుతంగా యువత ఎంతో అభివృద్ధి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు తాటిపాముల ఆంజనేయులు గౌడ్, అమర్, రాము, నాగరాజు, పలు పార్టీల నేతలు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఉదయం 10:58 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట విద్యార్థులు పట్టణంలోని జోగినాథ్ కూడలి వద్ద జాతీయ రహదారిపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థులు జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మాడవహారం నిర్వహించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. పట్టణంలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు గాంధీ తాతకు జేజేలు అంటూ, అమరవీరులారా జోహార్లు అంటూ నినాదాలు చేశారు. స్వాతంత్ర్యం కోసం మహాత్ముడు అమర జవాన్లు ప్రాణాలు అర్పించడం దేశానికే తీరని లోటని తెలంగాణ జాగృతి నాయకులు కొనియాడారు. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సంగతి తెలియజేస్తూ అమరులకు నివాళులర్పించడం జోగిపేట స్థానిక ప్రజన్మోత్సవం మీద మన నిలువున ఆదుకునే బాధ్యత మన పైన మా ప్రభుత్వాల పైన ఉంది. వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కలిగిస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేంద్రం మరియు రాష్ట్రం పిలుపు మేరకు తెలంగాణ జాగృతి అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 2 నిమిషాల మౌనం పాటించడం జరిగింది. అలాగే ప్రతి స్కూల్ విద్యార్థులతో అందుకే వాళ్ళ సంతోషం వాళ్ళ స్మృతి వరకు ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో ప్రాణ సంతాపం నిర్వహించారు. 2 నిమిషాల మనం నిర్వహించడం జరిగింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు జోపేటలోని అన్ని కళాశాల పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి రాయల్ పాండం చౌరస్తాలో మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద విద్యా సంస్థలు వివిధ కార్యాలయంల వద్ద 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ద్వారకా ట్రస్ట్ చైర్మన్ మ్యాడం బాలకృష్ణ మాట్లాడుతూ గాంధీ మార్గం అనుసరణీయమన్నారు. సత్యాన్ని దైవంగా భావించే మహాత్మా గాంధీ దేవుడని కొనియాడారు. హింస ద్వారా ఘర్షణలు తప్ప ఏమీ సాధించలేమని, అహింస మార్గం ద్వారా శాంతి చేకూరుతుందని బాపూజీ చెప్పిన సిద్ధాంతం అన్నారు. ఈనాటి యువతరం ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మనిషి అహం వీడాలని, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటించాలని కోరారు. జాతిపిత మహాత్మా గాంధీకి అవమానం జరిగింది. దేశానికి స్వేచ్ఛాయులు అందించిన నాయకుడి సేవలను స్మరిస్తూ కేంద్రం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మాత్రం ఆయనకు నివాళులర్పించే నాయకుడే లేకపోయాడు. పార్టీ కార్యాలయాలకు హంగు ఆర్భాటాలతో హడావిడి చేసే నాయకులు కనీసం ఒక పువ్వు సమర్పించి నివాళులర్పిస్తామన్న ఆలోచన చేయకపోవడం దురదృష్టం. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జాతిపితకు తన వర్ధంతి నాడు నివాళి దక్కలేదు. జోగిపేట నడిబొడ్డున నగర పంచాయతీకి చెందిన గాంధీ పార్కులో ఉన్న గాంధీ విగ్రహానికి కనీస మర్యాద మరిచారు పాలకులు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కనీసం పార్కు గేటు కూడా తెరవలేని దుస్థితిలో నగర పంచాయతీ ఉండడం నిజంగా దౌర్భాగ్యం. స్వతంత్ర సంగ్రామంలో అహింసని ఆయుధంగా వాడి భారత జాతికి స్వాతంత్రాన్ని ఇచ్చేందుకు పోరాడిన జాతిపితకు కనీస నివాళి ఇవ్వకపోవడం దారుణం. 15 ఆగస్టు గణతంత్ర వేడుకల్లో కడక్ కద్దరుతో జెండాకు సెల్యూట్ చేసి జనజీవన స్రవంతిలో గొప్పలు చెప్పుకునే పాలకులకు మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలు గుర్తుండకపోవడం శోచనీయం. స్వతంత్ర గణతంత్ర వేడుకల పేరుతో హడావిడి చేసే నాయకులు, అందుకు ప్రాణాలు త్యాగం చేసిన నాయకుడికి ఒక పువ్వుతోనైనా నివాళులర్పించి ఉంటే బాగుండేది. ఛేదించేందుకు నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు 26 జనవరికి పూలదండతో అందరికీ అభ్యుపరిచిన మహాత్మా గాంధీని ఆయన వర్ధంతి రోజు నివాళులర్పించేందుకు ఏ ఒక్కరు కూడా సాహసించలేదు. జోగిపేట నడిపొట్టిన గాంధీ పార్కులో వెలిసిన మహాత్ముడికి నివాళులకరమైన దుస్థితి జోగిపేట ప్రజానికం నిబ్బెరిపోయే పరిస్థితి దాపురించింది. మొత్తానికి మహాత్ముడికి నివాళులర్పించేందుకు ఏ అధికారి కానీ, అదేవిధంగా ఏ సామాన్య వ్యక్తి కానీ ముందుకు రాకపోవడం ఇక్కడి వారందరినీ కూడా కలిసి వేస్తాము. మహాత్ముడికి ఇదేనా నివాళి అని ప్రశ్నించే దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు జోగిపేట నగర పంచాయతీ అదేవిధంగా పాలక మండలి సంబంధిత అధికార బృందం ఉన్నట్టుగా మనకు తెలియవస్తుంది. భగత్, ఈటీవీ న్యూస్, జోగిపేట.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం తిగుల్ రామ్నగర్ గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతలకు 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం తిగుల్ రామ్నగర్ గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో 1 కోటి 60 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సర్పంచ్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున డప్పు చప్పులతో హారతులిచ్చి స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పట్టం కడుతుందన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేయడం సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఎంతో అదృష్టవంతులని, అడగక ముందే అన్ని అభివృద్ధి ఫలాలు ఇంటి గడుపులు చేరుతున్నాయన్నారు. ఎన్నో ఏళ్ల వైద్య సిబ్బంది క్వార్టర్స్ కల త్వరలోనే నెరవేరబోతుందన్నారు. తిగుల్ గ్రామానికి బ్యాంకు త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డికి గ్రామానికి చెందిన దళితులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమానికి హాజరైన గడా ఓఎస్డీ హనుమంతరావుకు ఐఏఎస్ హోదా రావడంతో ఆయనను స్థానిక సర్పంచ్ సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, నేతలు వెంకట్ గౌడ్ పలువురు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, డీఎంఓ అమర్ సింగ్, ప్రత్యేక అధికారి కాశీనాథ్, ఎంఆర్ఓ వాణిరెడ్డి, ఎంపీడీఓ పట్టాభీరామారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇలా పరిస్థితి లేదు. మరి స్వయంగా మన ముఖ్యమంత్రి, మన తిగుల్కు ఎమ్మెల్యే, మీ అందరి కృషి వల్ల మీ అంతాలయం కావచ్చు. మరి ఈరోజు ఇంకేమి చేసుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగు, మరి మా హాస్పిటల్ సంబంధించిన మా క్వార్టర్స్, మరి మీటింగ్ హాలు ఒకటి కాదు, మరి ఇన్ని చేసుకున్నాం మనం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు వాటర్ ప్లాయింగ్ను ప్రారంభించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరవీరుల త్యాగమూర్తుల సంస్కరణ సభలో ప్రతి ఒక్కరూ వారు చేసిన మంచి పనులు నేటికీ గుర్తింపు ఇస్తున్నాయన్నారు. వారి అడుగుజాడల్లో నడవాలని, మంచిని అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, చైర్మన్ విజయలక్ష్మి, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ చౌక్ దగ్గర ఏర్పాటు చేసుకొని దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి పట్ల ఈరోజు మనందరం కూడా గౌరవాన్ని చాటుకోవడానికి సంబంధించి 2 నిమిషాలు మౌనాన్ని కూడా మనం ప్రదర్శించడం, మనం ఈరోజు హృదయపూర్వకంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగధనులందరినీ కూడా మరి స్ఫూర్తి తీసుకొని వారి చేసినటువంటి త్యాగానికి ఈరోజు పాల్గొన్నటువంటి సదాశివపేటలో ఉన్నటువంటి పురపాలక సంఘ ప్రజలు, సదాశివపేట మొత్తం ఒక కుటుంబం అయితే మీ కుటుంబ సభ్యుడిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ ఎంపీ డిసిసి అధ్యక్షురాలు సునీత లక్ష్మారెడ్డిలు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ మాణిక్రాజ్కు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్రాజ్ కన్నన్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోలేదన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. 3 డిమాండ్లకు సంబంధించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కొత్తగా తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే ముందుగానే 50 లక్షల నిధులను గ్రామ పంచాయతీ కేటాయించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలన్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలు జరగాలి తప్ప పరోక్ష ఎన్నికలు జరగదు అని చెప్పేసి, మళ్ళా రాజీవ్ గాంధీ గారి హయాంలో 73వ రాజ్యాంగాన్ని సవరణ చేసి సర్వ హక్కులు సర్పంచ్లకు ఇవ్వడం జరిగింది. అందుకనే ఈరోజు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు ఇస్తూ డైరెక్ట్ గా ఎన్నికలు జరగాల, ప్రత్యక్షం కావద్దు. వార్డ్ మెంబర్స్ నుంచి ఎన్నిక జరిగినట్టయితే మరి అది మంచి మనిషి కంటే కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా. ఏ మహత్వైతే గ్రామ స్వరాజ్యం ఉంటేనే గ్రామ స్వరాజ్యం ఉంటుంది, మరి పల్లెలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి వారి ఆలోచనకు అనుగుణంగా మరి
మరి గ్రామ పంచాయతీ వ్యవస్థను దాని చట్టం అవసరం లేదు, దాని ఎలా ఉందో ఆ విధంగానే కొనసాగించాలని మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి ఆ రోజు పాటపై మనం నడవాలని చెప్పి. మెదక్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100% పూర్తి చేసినట్లు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో అర్హత లేకున్నా ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు రెక్కల పథకం ద్వారా జిల్లాలో 181 మంది ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గ్రామాల్లో తిరిగి వైద్య సేవలు చేసేందుకు త్వరలో ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాకు ఇచ్చిన టార్గెట్ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని హాస్పిటల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వైద్యాధికారి విజయ నిర్మల, డాక్టర్ నాగరాజ కుమారి, దిగంబర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బంది కూడా కష్టపడి ఇంటింటికి ప్రతి ఇల్లు కూడా తిరిగి చూస్తున్నారు. ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో లేడో అనేది చూసుకొని దాన్ని బట్టి మనం వేయమని చెప్పడం జరిగింది. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 5 సంవత్సరాలు నిన్నా కూడా డౌట్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి కూడా వేయమని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గొర్రె మేకల అభివృద్ధి సహకార సమైక్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. తూప్రాన్లోని పశువైద్య ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. యాదవ కులస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 లక్షల గొర్రెలను 1,93,000 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు గొర్రె మేకల అభివృద్ధి సహకార సమైక్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్లోని పశువైద్య ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తూప్రాన్ ఉమ్మడి మండలాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రె పిల్లల వివరాలను వెటర్నరీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. గొర్రె పిల్లలకు సోకే వ్యాధుల నివారణకై మండల కేంద్రంలోని ప్రతి ఆసుపత్రికి త్వరలో అంబులెన్స్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ నెలాఖరు వరకు మరో 2 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో పశువైద్య ఆసుపత్రి ఉన్నప్పటికీ వైద్యులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కోనాయపల్లి గ్రామస్తుడు గణేష్ లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన త్వరలోనే వైద్యులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఇచ్చిన లక్ష్యం మేము మా పశుసంవర్ధక శాఖ అధికారులు, ముఖ్యంగా డాక్టర్లు, మరి వేరే రాష్ట్రాలకు పోయి చలి అనక వాన అనక ఎంతో కష్టపడి ఈ జీవాలను ఇక్కడ తీసుకొచ్చి లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ ఉన్నాం. పశుసంవర్ధక శాఖ అధికారులు మేము పనిచేస్తూ ఉన్నాము. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ రీసైక్లింగ్ కానీ అవకతవకలు మీరు పాల్పడకండి అని చెప్పేసి అధికారులు ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని. మాది కొనేపల్లి మనోరాబాద్ మండల్. మనోరాబాద్ మండల్కు మాకు పశువుల డాక్టర్ లేడు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా పశువులకు గొల్లకు వచ్చి చూసుకోవాలి ఎవరు లేరు. మేము ఇక్కడ తూప్రానికి వస్తున్నాం. అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ తాళమంటే ఎవరు లేరు. దయచేసి మాకు పేదకాలు, మాకు దయచేసి మాకు డాక్టర్ వల్ల మేము కొడుతున్నాం. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వరుస దొంగతనాల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. జిల్లాలో బ్యాంకుల ముందు కాపు కాసి డబ్బులను కొట్టేయడం జరుగుతుందన్నారు. ఇటీవలే 3 రోజుల క్రితం సంగారెడ్డిలోని ఎస్బీఐ బ్యాంకులో దొంగలించిన వారు కూడా వీరేనని వెల్లడించారు. రికవరీ విషయంలో మాత్రం దొరికిన పైసలు ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళ గ్రామాలకు పంపేవారు. పంపడం వల్ల వాళ్ళ దగ్గర రికవరీ మాత్రం ఇప్పుడు 12,000 మాత్రం దొరికినాయి. ఇప్పుడు అయితే మీ కుటుంబం వీళ్ళ మీద తర్వాత వీళ్ళు జైలు నుంచి మళ్ళీ బయటికి రాకుండా వచ్చి మళ్ళీ నేరాలు పాల్పడకుండా ఉండడం కొరకు వీళ్ళ మీద మేము సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాములపర్తిలో వెలిసిన కోదండ రామాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ మహోత్సవంలో అవకాశం కల్పించిన నిర్వాహకులకు, గ్రామస్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల చంద్రకళ కనకయ్య, ఎంపీటీసీ స్వప్న రాజేష్, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణం ఈసారి నా చేతుల మీదుగా జరగడం ఎంతో
అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పాములపర్తి గ్రామ ప్రజలకు మరియు హరిపంతులు గారికి మరియు గ్రామ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక సమాంజలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. మెదక్ మున్సిపల్ కార్యాలయంలో టీజీవీపీ క్యాలెండర్ ఆవిష్కరించారు మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్. అనంతరం ఆయన మాట్లాడుతూ టీజీవీపీ సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాలు చేయడం సంతోషమని అన్నారు. మెదక్ జిల్లా తెలంగాణ విద్యార్థి పరిషత్ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 2012లో ప్రారంభమైన తెలంగాణ విద్యార్థి పరిషత్ అనేక అనేకమైనటువంటి సమస్యలు విద్యారంగ సమస్యలపై పోరాటం చేయడం కాకుండా సామాజిక అంశాలను కూడా ఈరోజు ప్రజల మధ్యలో ఇప్పటికప్పుడు ఉన్నటువంటి సంయుక్తంగా ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ నుంచి బయటపడి తెలంగాణ ఉద్యమంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో తెలంగాణ చేయుతో ఉండాలి, తెలంగాణ విద్యార్థుల్లో కానీ కదిలించాలి, తెలంగాణ ఉద్యమమే కీలకమని దశలో మరి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకుని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు మా నోటీసులు కూడా తీసుకొచ్చినట్టే ప్రభుత్వం దృష్టి పరిష్కరించగా తీసుకుంటాం. ముస్లిం మైనార్టీ మహిళలకు సంబంధించిన త్రిబుల్ తలాక్ బిల్లును లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా సభ్యులు ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్వహించిన ముస్లిం యాక్షన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో జహీరాబాద్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తహఫుజె సరియత్ భాగంగా సమావేశానికి ఎంపీ అసదుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిపుల్ తలాక్ బిల్లు మూలంగా భార్యాభర్తలతో పాటు పిల్లలు విచ్ఛిన్నమవుతున్నారన్నారు ఎంపీ అసదుద్దీన్. ఈ బిల్లు మూలంగా భర్త జైలు పారైతే వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా తయారవుతుందని పేర్కొన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందా అని ప్రశ్నించారు. దేశ ప్రధాని మోడీ ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టే ముందు మోడీ తన భార్యకు ఎందుకు న్యాయం చేయటం లేదని ప్రశ్నించారు. मैंने तर्बीमात मूव किए तो उसको सजा दो, नहीं दिए बीजेपी का साथ दिए, पूछो उनसे ऐसी कौन सी मजबूरी थी, मेरी शरीयत तो मेरी है ना, ये तो कोई मंदिर का मसला नहीं है, कोई रिजर्वेशन का मसला नहीं है, ये तो मेरा मसला है. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆందోల్ తాలూకా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించి ఫోటోగ్రఫీ విశిష్టతను తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట పట్టణంలో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఆత్మీయ సమ్మేళనంతో ఒక్కటయ్యారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సీనియర్ ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లను సత్కారం చేశారు. ఆందోళ్ తాలూకా పరిధిలోని వివిధ మండలాల నుండి ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. దృశ్యం, చిత్రం ఈ రెండు సమాజంలో ఎంతో కీలకమైనవని, నేడు జీవ వైవిధ్యంలో చిత్రం దృశ్యంకు ప్రథమ స్థానం ఉందని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా జోగిపేట పట్టణంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్లు బాల నర్సయ్యతో పాటు ఆయన శిష్యులైన 9 మందిని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉలువుల శ్రీనివాస్ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు అంచెలంచెలుగా ఎదుగుతున్నారన్నారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం అందులో నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, దానికి ఎమ్మెల్యే బాబుమోహన్ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా 2018 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్లు పద్మ, మానియా, జైస్వాల్, కృష్ణ, దుర్గారాం, సుభాష్ శంకర్, చంద్రకాంత్, గొల్ల నరసింహ, బండల రాజు, చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అసోసియేషన్ వాళ్ళు స్థలాన్ని కొనడం జరిగింది. దానికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి సోమారం సత్యనారాయణ గారు 10 లక్షల నిధులతో మొట్టమొదటి ఫోటోగ్రఫీ సిద్దిపేట జిల్లా గజ్వేలపట్నంలోని విద్యుత్ డిఈ కార్యాలయం ముందు యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. విద్యుత్ ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు.
గజ్వెల్ పట్టణంలోని విద్యుత్ డిఈ కార్యాలయం ముందు గజ్వెల్ డివిజన్లోని యునైటెడ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పనికి మించిన భారం వేస్తున్నారని, పర్మనెంట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు పర్మనెంట్ చేయలేదని ఆరోపించారు. వేతనంలో నుండే ఈఎస్ఐ పీఎఫ్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే పనిభారం తగ్గించి సంస్థ నుండి ఐడి కార్డులు ఇప్పించాలని కోరారు. జేఎల్ఎం నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేసి సంస్థలో పనిచేస్తున్న వారిని నియమించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కార్మికులకు పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిసన్ కార్మికులుగా మమ్మల్ని విలీనం చేసుకోవడం జరిగింది. విలీనం ప్రక్రియలో భాగంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ రెగ్యులరైజేషన్ చేయలేరు. కార్మికుల్ని రెగ్యులరైజేషన్ అయ్యారని కింది స్థాయి ఉద్యోగులు చెబుతూ పనిభారం మోపడం జరుగుతుంది. పెద్ద సమస్యలు మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని గొప్పలు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కోర్టు అడ్డంకిగా ఉందంటున్నారు. 4 వారాలలో కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినా కానీ 6 నెలలు గడుస్తున్నా కౌంటర్ దాఖలు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. గజ్వెలు విద్యుత్ డిఈ కార్యాలయంలో ఈరోజు ధర్నా చేపట్టడం, నిరసన ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రధానమైన ముఖ్య సమస్యలు ఏంటంటే, ఈ ఆర్టిసన్ కార్మికులు గత 5-6 నెలలుగా విద్యుత్ ఓనర్ స్టాఫ్ అయితేంది, అధికారులు అయితేంది, ఇక్కడ వెట్టి చాకరీ చేయించుకుంటూ చాలిచాలని 3-7 జీతాలు వచ్చే ఆర్టిసన్ కార్మికులను వెట్టి చాకరీ చేయించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంతవరకు ఈ జేఎల్ఎం నోటిఫికేషన్ కానీ సబ్ ఇన్ఎన్ నోటిఫికేషన్ కానీ ఇవి మొత్తము రద్దు చేయాలి. ఇవి వీళ్ళని అందరినీ పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసిన తర్వాతనే ఈ నోటిఫికేషన్లు బయట నిరుద్యోగులతో నింపవలసిందిగా మేము యునైటెడ్ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము ప్రభుత్వాన్ని, మేనేజ్మెంట్ ను కోరుతున్నాము. వాహనదారులు అజాగ్రత్తతో వాహనాలు నడపడంతో గతంలో కంటే రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు పాపన్నపేట ఎస్ఐ సంజీవ్ రెడ్డి. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ లైసెన్స్తో పాటు హెల్మెట్ ధరించాలని పాపన్నపేట ఎస్ఐ సందీప్ రెడ్డి సూచించారు. మండలంలోని నార్సింగి గ్రామ శివారులో సిబ్బందితో ఆయన వాహనాల తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ రెడ్డి మాట్లాడుతూ, పాపన్నపేట మండలంలో 2017 సంవత్సరంలో ప్రమాదాలు 50% ప్రమాదాలు పెరిగాయని అన్నారు. 2-వీలర్ నడిపేవారు హెల్మెట్ను, 4-వీలర్ నడిపేవారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరంతో పోలిస్తే 2017 సంవత్సరంలో 50% ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవించడం జరిగింది. ఈ గత 2015-16 సంవత్సరాలలో రోడ్డు ప్రమాదాలలో 10 మంది మరణించగా 2017 సంవత్సరం వచ్చేసరికి 14 మంది వాహనం యొక్క అన్ని పేపర్లను వెంట ఉంచుకొని ప్రయాణించాలి. అందువల్ల సుఖమైన ప్రయాణాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. ఎవరైనా ఇట్టి నిబంధనలను ఉల్లంఘించిన ఎడల వారిపై జరిమానా విధించబడింది. సిద్దిపేట జిల్లా గజ్వెల్పట్నంలోని గడా కార్యాలయంలో ఓఎస్డి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వెల్పట్నంలోని 1250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జూన్ వరకు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. అక్కడ 10 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాట్లు చేస్తున్నట్లు, మిషన్ భగీరథలో అవసరమైనన్ని నీళ్లను తీసుకోవచ్చని తెలిపారు. దేశంలోనే ఒక రోల్ మోడల్గా గజ్వెల్ పట్టణాభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. తీర్చిదిద్దడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్ను చూసి చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు. దాన్ని త్వరలోనే 1250 ఇళ్ళు ఉన్నటువంటి దాన్ని మనం ఒక ఏప్రిల్లో ఒక ఫస్ట్ ఫేజ్, జూన్లో ఒక సెకండ్ ఫేజ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి 1250 ఇళ్లని గజ్వెల్ నగరవాసులకు అందించడానికి కూడా సిద్ధం కావడం జరుగుతుంది. 5-6 వేల మంది జనాభాతోటి ఒక కొత్త కాలనీ మనం అక్కడ రూపొందించుకోబోతున్నాం. ఇది కూడా మ్యాక్సిమం జూన్ కల్లా ఇది మొత్తం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమై ఇనాగ్రేషన్ సిద్ధం కాబోతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వెల్పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య లోపం తాండవిస్తుంది. సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు రోగులు. గజ్వెల్ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో 50 పడకలు ఉండగా ప్రతిరోజు రోగులతో హడావిడిగా ఉంటుంది. కానీ రోగులకు ఒక మరుగుదొడ్డి, ఒక బాత్రూం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో తగినంత పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో ఆసుపత్రికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. రోజు పారిశుద్ధ్య కార్మికులు ఆసుపత్రిని క్లీన్ చేయాలి. కానీ సరిపడా ఫినాయిల్ లేక కొరతతో ఉన్నదానిలోనే సర్ది క్లీన్ చేస్తున్నారు. దీంతో ఉన్న రోగాలకు తోడు
మరిన్ని రోగాల బారిన పడుతున్నామని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పాలో అర్థం కాక ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే ఇబ్బందిగా ఉందంటున్నారు. వెంటనే కాంట్రాక్టర్ను తొలగించి నూతన కాంట్రాక్టర్ కు పారిశుద్ధ్య పనులు అప్పగించాలని ఆసుపత్రికి వచ్చే రోగులు కోరుతున్నారు. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గాంధీ వర్ధంతి. మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. గ్రామాల అభివృద్ధి తెలంగాణ లక్ష్యమన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. జగదేపూర్ మండలంలో 60 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం. సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షంగా నిర్వహించాలన్న కాంగ్రెస్ నేతలు. సంగారెడ్డి కలెక్టర్కు వినతి పత్రం అందించిన మాజీ మంత్రులు. తెలంగాణలో నియంత పాలన సాగుతుందన్న తెదేపా రైతు విభాగం అధ్యక్షులు. ఓయు మృతుడి మురళీ కుటుంబానికి 50,000 ఆర్థిక సహాయం అందజేసిన ప్రతాప్ రెడ్డి. ఇవి ఈనాటి మీటీవీ న్యూస్. నమస్కారం.